ఏలూరులో స్థానిక మూడవ డివిజన్ నవాబుపేట కాలనీలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 66వ వర్ధంతి వేడుకలు బోడ కిరణ్ కాపుదశరవి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఏలూరు వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు బద్దని శ్రీనివాస్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి మాల మహాసేన రాష్ట్ర అధ్యక్షులు అలగ రవికుమార్, ఎస్సీ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. పేట మూడో డివిజన్ లో మరి కాపుదాస్ రవి గారు అలాగే బోడ కిరణ్ గారు మరి గ్రామ పెద్దలందరి సమక్షంలో మహానుభావుడికి ఘనంగా అనే బొద్దన శ్రీనివాస్ గారి యొక్క సమక్షంలో మరి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క త్యాగం ఎనలేనిది. ఈ సమాజానికి ఈ దేశానికి ఆయన ఒక ఎన్నెముక అని మనం చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆయన కీర్తి ప్రతిష్టలు గడించినటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఈరోజు అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నాడు, బలుగు బలహీన వర్గాలు, ఆ కులం ఈ కులం లేదు, దగ్గర దగ్గర 101 కులానికి బానిసత్వ సంకల్పించినటువంటి వ్యక్తి ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన ఒకటే కోరుకుంటున్నాడు ఈరోజు ఆయన మరి ఈ రోజున భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 66వ వర్ధంతి కార్యక్రమం మరి ఏలూరు మరి నగరంలో మరి మూడో డివిజన్ లో మన బోడా కిరణ్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి అట్లాగే ఏలూరులో ఉన్న మన ఎస్సీ సోదరుల సమక్షంలో ఒక పండుగ వాతావరణంలో ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరి పూలాభిషేకం చేసి మరి నివాళులర్పించడం జరిగింది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే గనక మన యొక్క జీవితం సరిపోదు. ఎందుకంటే ప్రపంచ దేశాలే మరి ప్రజలందరూ కూడా ప్రపంచంలోని ఎంతమంది మరి 800 కోట్ల మంది ప్రజలందరూ కూడా తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. ఎందుకంటే ఆయన రచించిన రాజ్యాంగం వల్ల భారతదేశం మరి ఎంతో స్వేచ్ఛ వాయువులతో ఈ రోజున మరి ముందుకు వెళ్తుందంటే కనుక దానికి ఆదర్శప్రాయుడు శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఇటువంటి రాజ్యాంగం వల్ల ఇంత చక్కటి రాజ్యాంగం భారతదేశంలోని రాయించుకున్న మనమందరం ప్రజలందరం కూడా మరి ఎప్పుడు కూడా ఆయనకి రుణగ్రస్తులుగా ఎప్పటికీ ఉండాలి. మరి రాబోయే భావి తరాల వాళ్ళు కూడా ఆదర్శప్రాయంగా మరి బిఆర్ అంబేద్కర్ గారు మరి ఒక కులానికో మతానికో సంబంధించిన వ్యక్తి కాదు. మరి భూప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా మరి ఆయన నివాళులర్పించి ఆయన గర్వించేటట్టుగా ఉంచే వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అటువంటి బిఆర్ అంబేద్కర్ గారు మన భారతదేశంలో పుట్టడం మనందరం కూడా గర్వకారణం. మరి రాబోయే కాలంలో